జంతు ప్రేమికులు ఇక నుండి మీ ఇళ్లలో పిల్లులు కుక్కల మాదిరిగానే ఆవులను కూడా పెంచుకోవచ్చు. ఆవులేంటి, ఇంట్లో పెంచుకోవడం ఏంటి అని అవాక్ అవుతున్నారా? మీరు విన్నది నిజమే. అదే మినేచర్ పొంగనూరు ఆవులు. 12 నుండి 18 అంగుళాలుండే ఈ ఆవులను 16 ఏళ్లుగా కృషి చేసి రూపొందించారు ఓ వైద్యుడు. ఇందుకీ ఈ ఆవుల విశిష్టతలేంటి, వాటికి ఎలాంటి దాణా వేయాలి, మన బాల్కనీల్లో ఎలా పెంచుకోవచ్చో తెలియాలంటే మనము కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపతి గ్రామానికి వెళ్లాల్సిందే. మరెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. సాధారణంగా ఆవులు ఎంత ఎత్తుంటాయి? దాదాపు 6 ఫీట్లు ఉంటాయి. తక్కువలో తక్కువ మహా అయితే 3 ఫీట్ల వరకు ఉంటాయి. కాని కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలోని నాడిపతి గోశాలకు వెళితే మాత్రం కేవలం 1 ఫీటు నుండి 2 ఫీట్ల ఎత్తు ఆవులు దర్శనమిస్తుంటాయి. ఏమిటి ఆవులు అంత చిన్నగా ఉన్నాయేంటి అనుకుంటున్నారా? పొంగనూరు ఆవులే అంత. అందులో అక్కడ కనిపిస్తున్న మినేచర్ ఆవులు ఇంకా ఎత్తు తక్కువ, కేవలం 1 ఫీటు నుండి 2 ఫీట్లలోపే ఉంటాయి. వీటిని రూపొందించినది ఈయనే. పేరు డాక్టర్ కృష్ణంరాజు. ఇండియన్ ట్రెడిషనల్ సిస్టంపై 20 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న ఈయన అంతరించిపోయిన అతి చిన్న ఆవులను రూపొందించాలనుకున్నారు. ఇందుకోసం పొంగనూరు పశువులను ఎంపిక చేసుకుని వాటి ద్వారా ఈ మినియేచర్ పొంగనూరు పశువులను 16 ఏళ్లుగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 400 పైనే ఆవులున్నాయి. అందులో పొంగనూరు ఆవులు 100, మినియేచర్ ఆవులు 100 దాకా ఉన్నాయి. ఈ నాడీపతిలో సుమారుగా 202 థెరపీస్ ఉంటాయి. ఈ థెరపీస్ మీద రీసెర్చ్ చేసేటప్పుడు నాకు ఈ గోసంతది కూడా నాకు ఈ రీసెర్చ్లో కొంచెం తగిలిందండి. అంటే యాక్చువల్గా మనకి అతి పురాతన కాలంలో మన భారతదేశంలోనండి 303 గోసంతతి ఉండేది. అంటే 303 రకాల ఆవులు ఉండేవండి. ప్రపంచంలో ఏ దేశాన్ని చూసినా అసలు అక్కడ ఆవు బీడ్ లేదండి. అంటే విదేశీయులు ఓన్లీ హెచ్చప్పు జెర్సీ తప్ప మిగతా సంతతి ఏది లేదు. అన్నీ కూడా మన భారతీయ సంతతే. ఇవన్నీ హరించిపోగా క్షీణించిపోగా మనకి ఎంతండి 33 మాత్రమే మిగిలినాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర రాష్ట్రానికి ఎవరన్నా అడిగితే ఒంగోలు పొంగనూరే అంటారు. కాదండి, ఆంధ్ర రాష్ట్రానికి 4 రకాల బ్రీడ్లు అండి. ఒంగోలులో డ్రాఫ్ట్ బ్రీడ్ పొంగనూరు అయితే మనకి దేవరకొండనే ఒక బ్రీడ్ ఉండేదండి. దేవరకొండలో షార్ట్ బ్రీడ్, మన్యం బ్రీడ్ అండి. అయితే దీని హిస్టరీ ప్రకారం చూస్తే అండి దాంట్లో డ్రాఫ్ట్ బ్రీడ్ కూడా ఉండేది. దాన్నే బ్రహ్మ బ్రీడ్ అనేవారు. డ్రాఫ్ట్ బ్రీడ్ అంటే మరగుజ్జి మాట, 2 అడుగులు లోపు మాత్రమే ఉండేదండి. అదే ఇప్పుడు మన మినియేచర్గా పిలువబడుతున్నది. 2 అడుగులు మ్యాక్సిమం, 2 అడుగులు అంటే కొంచెం అటు ఇటు ఒక 1/2 ఫీట్ అటు ఇటు చూసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు మన మినియేచర్ అని పేరు పెట్టుకున్నామండి మనం. తర్వాత రాను ఏమైందంటే అండి, ఇది మన దేశీయ రాష్ట్రాలను బట్టి, మన భారతదేశంలో రాష్ట్రాలను బట్టి, పరిసరాలను బట్టి ఒక్కొక్క బ్రీడ్ డెవలప్ అయిందండి ఒక్కొక్క రాష్ట్రానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ గిర్ అన్నారు, ఆంధ్ర రాష్ట్రానికి ఏమో ఒంగోలు అన్నారు, అలాగే రాజస్థాన్ కొట్టి రాటి, ఇలా రాష్ట్రాన్ని బట్టి ఒక్కొక్క బ్రీడ్. ప్రతి బ్రీడ్లో కూడా ఒక డ్రాఫ్ట్ బ్రీడ్ అనేది కూడా ఉందండి. అంటే ఇప్పుడు డ్రాఫ్ట్ బ్రీడ్ ఎలా అంటే పేర్లు, ఇప్పుడు బెంగాల్కి వచ్చి బోని అంటారు, కర్ణాటకలకు వచ్చి మల్లాడి గిడ్డ అంటారు, నేపాల్కి వచ్చి మినీ మౌస్ అంటారు, ఇంకా కేరళ వచ్చి వెల్చూర్ అయ్యిందండి, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మన్యం బ్రీడ్ అయ్యింది. ఇలా డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ అంటే పెద్ద సంతతిలో పొట్టి సంతతి కూడా ఉండేదండి. ఆ పొంగనూరు సంస్థానంలో ఈ బ్రీడ్ ఒంగోలుతో క్రాస్ అవుతాయండి. సంపర్కం జరిగి ఒక బ్రీడ్ వస్తుంది, దాన్ని ఆ ఊరి పేరు అంటే పొంగనూరు అని నామకరణం చేశారు. అంటే అప్పటి నుంచి మనకు పొంగనూరు అయింది. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, పొంగనూరు అంటే 2.5 అడుగులు దాటి ఉంటుందండి. అప్ టు 5 ఫీట్ వరకు కూడా తీసుకోవచ్చు అండి పొంగనూరు. కానీ మినియేచర్ పొంగనూరు వచ్చి పొంగనూరులో 1/4 అండి. అంటే 1 అడుగు నుంచి 2 అడుగుల మధ్యలోనే ఉంటుందండి. అంటే 2 అడుగుల లోపు మాత్రమే 1/3. సేమ్ మనకి పొంగనూరుకి ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి ఇట్లకి కూడా అదే ఉంటాయి. అయితే ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయండి. మనకి ఇప్పుడు అపార్ట్మెంట్లో పెంచుకోవచ్చు, మన ఇంట్లో పెంచుకోవచ్చు, మన బెడ్రూమ్లో పెంచుకోవచ్చు, లేదంటే ఒక ఒక పార్కింగ్ ప్లేస్లో కానీ, అలాగే మనం ఎక్కడికైనా వెళ్తే మన కారు డిక్కీలో తీసుకెళ్ళచ్చు, ఎక్కడైనా దాచుకోవచ్చు, వీటికి ఏం ప్రాబ్లం లేదు. అయితే దీనికోసం ఎందుకు అంటే దీని మీద నేను రీసెర్చ్ చేసి స్టార్టింగ్లో 4 అడుగులు ఆవు తీసుకుని దాని నుంచి కృత్రిమ గర్భధారణ చేయడం ద్వారా అలా 7 జనరేషన్ చేసుకుంటూ వచ్చానండి. అలా మినిమైజ్ చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు అంటే 1 ఫీట్ ఆవుకి తీసుకొచ్చా. మన దగ్గర ఉన్నాయి, మీరు చూడొచ్చు, 1 ఫీట్ ఓన్లీ, 1 ఫీట్ బుల్లు, 1 ఫీట్ ఆవులు కూడా ఉన్నాయి. ఇంకా ప్రెగ్నెంటీ కూడా 2 ఫీట్ లోపు కూడా చాలా ప్రెగ్నెన్సీ కూడా ఉన్నాయి. ఇవి పుట్టినప్పుడు మనకి యాక్చువల్గా అండి 7.5, అంటే మా దగ్గర అయితే 7.5 నుంచి పుట్టాయండి. 10 అంగుళాలు 12 అంగుళాలు లోపు పుట్టిందానే మినియేచర్ అని తీసుకుంటామండి. అయితే పొంగనూరు అయితే మీకు 16 అంగుళాలు దాటి, అంటే 18 అంగుళాలు 20-25 అంగుళాల వరకు పుట్టిందండి. ఇప్పుడు 7వ జనరేషన్ అండి. అలా మినిమైజ్ చేసుకుంటూ వచ్చా, ఇప్పుడు 1 ఫీట్కి వచ్చా.
ఇక్కడ మన దగ్గర వేస్ట్ అనేది బుల్ అనేది ఇది ఉండదండి. ఒక ఆవును పెంచాలంటే ఇంటి బయట ఒక షెడ్ ఏర్పాటు చేయాలి. దానికి కావలసిన మేత కోసం పొలం కావాలి. బాగోగులు చూసుకునేందుకు ఒక మనిషి కావాలి. కానీ ఇవేవీ లేకుండా ఈ మినేచర్ ఆవులను పిల్లులు కుక్కల మాదిరిగానే ఇప్పుడు ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఎత్తు 1 ఫీట్ నుంచి 2 ఫీట్లలోపే ఉంటుంది. మన ఇంట్లో సోఫాల కింద కుర్చీలలో ఎక్కి కూర్చుంటుంది. మనతో పాటే ఇంట్లో తిరుగుతుంది. దీనికి మేపడానికి కూలీలు అవసరం లేదు. మనం తినే కూరగాయలు ఇడ్లీ రవ్వలాంటివి వేస్తే సరిపోతుంది. అంత కావాలంటే ఇంటి ముందర పార్కింగ్ లో ఉన్న గుప్పెడు గడ్డి వేస్తే సరిపోతుంది. భవిష్యత్తు ఇప్పుడు మనకి మ్యాన్ పవర్ లేదండి. ఎవరికి కూడా పెద్ద పెద్ద లోగిళ్ళు లేవు, ఇల్లు లేవు, పంట పొలాలు లేవు. ఇప్పుడు ఒక ఆవుని పెంచాలంటే చాలా కష్టం అండి. ఒక మ్యాన్ పవర్ ఉండాలి, దానికి గ్రాసం ఉండాలి. ఎవరి దగ్గర ఉంటుందండి గ్రాసం? ఇప్పుడు అలాగే ఆవు మీద కోరికున్న వాళ్ళు వాళ్ళు చంపుకోలేరు కదా. వాళ్ళకి ఈజీగా మెయింటెనెన్స్ ఉంటుందండి. ఇది ఇంట్లో పెంచుకుని మనం ఫుడ్ ఇంట్లో మనం ఏమైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో అందులో డ్రై. ఇప్పుడు ఇడ్లీ తిన్నామనుకోండి ఇడ్లీని ఒక పెట్టుకోవచ్చు, చపాతీ తిన్నామనుకోండి చపాతీని ఒక పెట్టుకోవచ్చు. అట్లాగే అలాగే మన కాయగూరలు వండుకుంటున్నాం అనుకోండి ఆ కాయగూరలు దీనికి పెట్టచ్చు. ఏదో ఒక గుప్పిడి గడ్డి లేదా ఒక దాన పొడి దాన ఏదన్నా సరే మనకి ఏది అనుకూలంగా ఉందో అది దాన్ని ఈజీగా పెట్టి మన ఇంట్లో లేడీస్ మెయింటైన్ చేసుకోవచ్చు అండి. దీన్ని చాలా చక్కగా 2 అడుగులు మించి అయితే దాటుతో కుటుంబానికి 2 లీటర్లు పూటకి తగ్గకుండా ఇస్తుందండి. చాలదండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈ మెడికల్ వాల్యూస్ ఉంటాయండి. దీంట్లో ఉన్న వాల్యూస్ ఏ ఆవులో ఉన్నాయండి? ఇప్పుడు సాక్షాత్తు మన వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఈ బ్రీడ్ మెయింటైన్ చేసి ఈ బ్రీడ్ వచ్చిన పాలతోటి ఆయనకు అభిషేకాలు ఇవన్నీ చేయడం జరుగుతుంది. అయితే మనం ఏంటంటే మర్చిపోయామండి, దీంట్లో కూడా ఫ్యాట్ మామూలు ఆవులో 4% 2% ఉంటే ఇది 8 దాటి ఉంటుందండి. 8, 9, 10, 12 వరకు కూడా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. ఇంకా ఈ మెడికల్ వాల్యూస్ ఉంటాయండి. దీని నెయ్యి చాలా అమృతం ఉంటుంది. అమృతం ఎలా ఉంటుందో ఏంటో కానీ ఎవరైనా చూపించమంటే దీని నెయ్యి అండి, అంత అమోఘంగా ఉంటుంది. అలాగే ఇది విడిచే గాలి కూడా ఇది ఇంట్లో ఉండటం వల్ల అంటే మనకి మెయిన్ బ్రెయిన్కి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతుందండి. నేను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచే కాదు గత 10 సంవత్సరాల నుంచి కౌ వాక్ థెరపీ అనేది ఈవెంట్ చేస్తున్నానండి. ఆవులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవటం వల్ల అంటే ఆవుతో స్పెండ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న మనకి కొన్ని హార్మోన్స్ అనేది సెక్రేట్ అవ్వడం వల్ల బ్రెయిన్లో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా సైకలాజికల్ ఇష్యూస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లాంటి మానసిక రుగ్మతలు అన్నీ కూడా మనం నయం చేసుకోవచ్చు కదండి. ఇంకో విషయం ఏంటంటే ఇది మన ఇంట్లో ఉండటం వల్ల మనం ఉన్న పిల్లలకు కూడా ఈ స్వాది స్వభావం అనేది డెవలప్ అవుతుందండి. సహజంగా మన ఇంట్లో ఉంటే ఏ పెట్ట యానిమల్ ఉంటే ఆ బిహేవియర్ వస్తుందండి. ఇప్పుడు అలాగే ఈ ఆవు ఉండటం వల్ల మన పూర్వకాలంలో ఉన్న పద్ధతే కదండి. నేనేం కొత్తగా ఏం చెప్పట్లే. అంటే పెద్ద ఆవుని ఇప్పుడు సలహా లేవని దాన్ని మీనేచర్ మినీ సైజ్ తీసుకొచ్చా. అదే పూర్వకాలంలో ఏ విధంగా అయితే మనం ఉన్నామో ఆరోగ్యంగా ఉన్నాము. ఇంటికి ఒక ఆవు ఉంటే ఎలాంటి దరిద్రాలు ఉండవు, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు వాళ్ళకి అనేది మనం 100% చెప్పొచ్చండి. అదేవిధంగా పురాతన పద్ధతి వైపు మళ్లించాలనే ఉద్దేశంతో ఈ ఆవు అయితే చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ బ్రీడ్ని కష్టపడి డెవలప్ చేయడం అనేది జరిగిందండి. మనకు సుమారుగా ఓన్లీ మీనేచర్ 100కు పైగా ఉన్నాయి. ఇప్పుడు నేను 400 యానిమల్ అండి టోటల్ ఉన్నది. 400కి ఇందులో మీనేచర్ చూస్తే నాకు 100 దాకా ఉన్నాయండి. ఇందులో పొంగునూరు కూడా ఉంటాయండి, 100 పైగా ఉంటాయి. ఇంకా ఉన్న దేశీయ సంతతులు షార్ట్ బ్రీడ్స్ అన్ని షార్ట్ వెరైటీస్ ఉన్నాయండి. అంటే అన్నిటి నుంచి కూడా నేను డ్రాఫ్ట్ అనేది బ్రీడింగ్ చేయటం అనేది కూడా ఇక్కడ జరుగుతుందండి. చాలా చక్కగా ఉంటుంది. అసలు ఒకసారి రియల్గా చూస్తే అందరికీ ఆశ్చర్యం వేస్తుందండి. ఈజీ మెయింటెనెన్స్ అండి. అసలు మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అయ్యో ఆవు కదా కష్టం అని పెంచాలనే ఉద్దేశం ఏం అవసరం లేదు. చాలా చాలా ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. అవి మెడికల్ వాల్యూస్ ఉంటాయి. దీంట్లో ఉన్న ఆనందం ఇంకా దేంట్లో ఉందండి. అలాగే దీని లైఫ్ కూడా 20 ఇయర్స్ ఉంటుందండి. అంటే మామూలు ఆవు కంటే 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. సుమారుగా 12 నుంచి 16 పిల్లల వరకు కూడా పెడుతుందండి. ఇది ఎవరన్నా తీసుకుంటే డెవలప్ చేస్తే మాత్రం మేలు ఫీమేలు మాత్రమే మస్ట్ తీసుకోవాలండి. 2 అడుగులు దాటదండి ఎట్టి పరిస్థితుల్లో. అది చాలా యాక్టివ్గా ఉంటుంది. దానికి ఉన్న లక్షణాలు, దానికి ఉన్న బిహేవియర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అది కాకుండా చాలామంది పెద్దాటలను చూసి మీనేచర్ అని అనుకోవచ్చు. అది అయితే మీనేచరే కాదు. పొంగునూరు ఈజ్ డిఫరెంట్. పొంగునూరులో వంతాడు ఇది మీనేచర్ అండి. పొంగునూరు ఈజ్ గుడ్ యానిమల్. అది కూడా కొంచెం పెద్ద ఆవులాగా ఉంటుందండి. భారీ పర్సనాలిటీ ఉంటుంది. కాళ్ళు అవి కొంచెం చిన్నగా ఉంటాయి. కానీ మనం పెద్ద ఆవుకు పెట్టినట్టుగా దాని మెయింటెనెన్స్ ఉంటుందండి పొంగునూరుకి. కానీ మీనేచర్ పొంగునూరు ఇది వెరీ ఫ్రెండ్లీ యానిమల్ అండి. చాలా మనకి ఈ ఇంట్లో మన పెట్టే యానిమల్లో మనం సాక్కోవచ్చు. అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేను చూసే చూడండి ఇక్కడ అంతా కూడా న్యాచురల్గా ఉంటుందండి. వర్షం వచ్చినా తడుస్తూ ఉంటాయి చాలా వరకు. అసలు డిసీజ్ అనేది బయట ఆవుతో పోలిస్తే 99.9% వీటికి డిసీజ్ అనేది రాదండి. హై రెసిస్టెన్స్ పవర్ ఉంటుందండి. న్యాచురల్గా ఎలాంటి కాలంలో అన్నా సరే, ఇండియాలోనే కాదు ఎక్కడన్నా ఎలాంటి క్లైమేట్లో అయినా అడ్జస్ట్ చేసుకుంటాయండి. ఇది కూడా తినేది కూడా చాలా తక్కువ తింటాయండి. ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది మేకల వల్ల ఎక్కువగా నేల మీద గడ్డే కాకుండా ఆకులు ఆలములు కూడా ఇవి బాగా తింటూ ఉంటాయి. అంటే మనం ఏది పెడతామో అదే ఫుడ్కి ఇవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే బయట అవుతో ఇది ఈయన 2 మంత్స్కే మళ్ళీ కన్సీవ్ అయిపోతుంది.
అంటే మళ్ళీ ఒక 2 మంత్స్ రెస్ట్ తీసుకుని మళ్ళీ డెలివరీ అవుతుంది. అలాగే ఈ పొట్టియే కదా పాలు ఏమిస్తాయని అనుకోద్దండి. మినిమం 2 లీటర్స్ ఉంటాయండి. అంటే దూడకి వదలగానే దూడతో పాటుగా ఒక 2 లీటర్స్ ఉంటాయి. మన కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా మనకు ఉంటాయి. ఒకటి అండి, ఇక్కడ ఇది మిల్క్ బ్రీడ్ మాత్రం కాదండి, ఓన్లీ ఫ్రాన్సీ. కానీ తక్కువ పాలు ఇచ్చినా మెడికల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. అందుకే కదా మన పూర్వీకులు చెప్పారు, గంగి గోవు పాలు గరిటెడన్నా చాలు అని. ఇప్పుడు ఎక్కువ పాలు ఇచ్చేస్తే అందులో ఏముండవండి, తక్కువ పాలు తీసుకున్నా దాంట్లో ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, మెడికల్ ప్రాపర్టీస్. అది చాలండి. మన ఇప్పుడు ఈ ఆవు ఇంట్లో ఉండి ఈ ఆవు పాలు తాగమనండి, ఎవరికి డాక్టర్ అవసరం లేదు, ఎలాంటి మెడిసిన్ అవసరం లేదని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చండి నేను. ప్రైజ్ అనేది ఏముందండి, దీనికి ఎంతనేం లేదండి. కొనేవాడిని బట్టి, కొనుక్కునేవాడిని బట్టి, అమ్మేవాడిని బట్టి ఉంటుంది. నాకులాగా 10 మందిని డెవలప్ చేయమనండి. గవర్నమెంట్ కూడా దాని మీద ఇంకా ఆల్రెడీ శ్రద్ధ తీసుకుంటుంది, ప్రయత్నాలు సాగిస్తుందండి. కానీ ఏ చేస్తే ఆటోమేటిక్గా 4 అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా ఇది మెయింటెనెన్స్ అంటారా, ఇది సుమారుగా 7 లక్షలు మినిమం అవుతుందండి. 400 యానిమల్కి ఈరోజు మీరు చూసే ఉంటారు, గడ్డి కూడా పచ్చగడ్డి కూడా కొనే స్వామత వచ్చిందండి. ఎవడో కూడా పని చేయట్లేదండి. 5000 ఇస్తానన్నా ఎవరో కూడా పని చేయడానికి ఇష్టపడలేదు. అందుకని కొంచెం పచ్చగడ్డ అయ్యి అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కువ ఖర్చు. ఇప్పుడు ఈ ఫీడ్ ఏది తీసుకున్నా మీకు 16 రూపాయలు దాటే ఉందండి, 30-35 రూపాయల వరకు ఉంది కేజీ ఫీడ్. తక్కువ తిన్నా అంటే ఎక్కువ యానిమల్స్ మీద కొంచెం నాకు నెలకు ఒక 7 లాక్స్ దాకా అవుతుంది. ఎవరికైనా కావాలంటే డబ్బులే కాదు ఇద్దామండి. ఒక యానిమల్కి కొంత వాటికి ఒక 1 మంత్ లేకపోతే 15 డేస్ ఫీడ్ ఇమ్మానండి, నచ్చినట్టు తీసుకోమంటున్నాను నేను కూడా. ఎస్టీలో బాగా పెంచుకునే వాళ్ళకి తీసుకుంటున్నారు. రెండోది ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, హైర్ అఫీషియల్స్ బాగా తీసుకుంటున్నారండి. నా దగ్గర ఇండియా నలుమూలల వరకు కూడా తీసుకున్నారు, ఆల్మోస్ట్ ఢిల్లీ వరకు కూడా, అన్ని స్టేట్స్ వాళ్ళు కూడా దీన్ని తీసుకున్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారండి, ఎవరు తీసుకున్నా వీటిని బాగా చూస్తున్నారు. పొంగనూరు ఆవులు ఇతర ఆవు దూడల మాదిరిగా ఉంటాయి. 2.5 అడుగుల నుంచి 3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. 100 నుంచి 200 కిలోల బరువు వరకు ఉంటాయి. నుదురు విశాలంగా ఉండి తోక నేలను తాకుతుంటుంది. కానీ మినేచర్ పశువులు మరింత పొట్టిగా ఉంటాయి. కారు డిక్కీలో వేసుకుని పోవచ్చు. పశువులను పెంచుకోవాలనుకునే సెంటిమెంట్ ఉండి దాని నిర్వహణ చేయలేని వారికి ఇప్పుడిదొక వరమనే చెప్పాలి. ప్రతి